கல்யாணியை பிரணதாம் விருஜை சித்தியை கூர்மியை நமோ நமஹ. பிரணதாம் நமஸ்கரிச்சின வாரிக்கு கல்யாணமுலனு விருத்தி சேசேட்டுவண்டு தல்லி லேதா கல்யாண ரூபிணி ஈவிட அபிவிருத்தி ஸ்வரூபிணி ஈவிட ఎవరికి నమస్కరించే వారికి, నమస్కరించే వారికి శుభములు కలిగిస్తున్నది. ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితిని ఇవ్వడమే అభ్యుదయం, అలాంటి అభివృద్ధిని ఇస్తున్నది. కనుక కళ్యాణ్యై ప్రణతామృద్ధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః. ఇవిడ సిద్ధిస్వరూపిణి, ఇవిడ కూర్మస్వరూపిణి. కూర్మ్యై అన్నప్పుడు ఇక్కడ కూర్మ రూపాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ మీకు సరిగ్గా సుఖాయే అన్నప్పుడు ఇందు రూపిణి చూపించినప్పుడు సహస్రాన్ని చూపించారు. కూర్మ్యై అన్నప్పుడు మూలాధారాన్ని చూపిస్తున్నాడు. ఇది రహస్యం. అక్కడ మూలాధార స్థానమే కూర్మస్థానం, ఆధార స్థానం. ఈ భూమికి కూడా ఆధారం కూర్మం అని చెప్తారు మనకి, మహాకూర్మం. అలాగే ఇక్కడ మనకు మూలాధార స్థానానికి ఆధారం కూర్మం, ఆధార స్థానమే కూర్మం. అందుకే కొన్ని ఆలయాల్లో మనకి ధ్వజస్తంభం దగ్గర కూర్మాన్ని పెడతారు, ఎందుకంటే ఆలయానికి ఆధారం అది. ఇవన్నీ పెద్దలు పెడి కదా కూర్మ్యై అన్నప్పుడు ఆ కూర్మ్య రూపానికి ఉన్నటువంటి స్త్రీలింగ శబ్దంలో చెప్పి భావన చేస్తే అటువంటి కూర్మ రూపముతో ఉన్నటువంటిది నారాయణ యొక్క కూర్మావతారానికి కూడా ఇదే ప్రత్యేకత. కనుక ఆధార రూపము అని చెప్పడం ఇందులో ఒక ఉద్దేశం. అయితే కొందరు పాఠాంతరంలో కుర్మో నమో నమః అని చేశారు, అంటే నమస్కారములు చేస్తున్నామని అర్థం మారిపోయింది, కానీ అంత గ్రాహ్యంగా లేదు. ఈ కూర్మియై నమో నమః ఆ పాఠం మీకు ఎక్కడ దొరికితే అదే స్వీకరించండి, లేదా దిద్దుకోండి. కూర్మియై నమో నమః మొత్తానికి ఇవి మూడు ఇప్పుడు చెప్పారు, కళ్యాణి వృద్ధి సిద్ధి మూడు స్వరూపాలట. కళ్యాణి అంటే శుభములు కలిగించే స్వభావం కలది, వృద్ధి కలిగిస్తుంది సిద్ధి కలిగిస్తుంది. వృద్ధి సిద్ధి అమ్మ రూపములు అని ఈ ప్రస్తావన. నైరుత్యై నమో భూభృతాం లక్ష్మీ నమః సర్వాణ్యైతే నమో నమః. నైరుత్యై, నైరుతి అంటే రాక్షస శక్తి అని అర్థం. నైరుత్యై అసుర శక్తి అన్నారు ఇక్కడ. అసుర శక్తి అంటే మళ్ళీ మహాసురి గుర్తుందా, బ్రహ్మదేవుడు చేసినటువంటి మాట. అంటే నిన్నటి భావనలో చెప్పాలంటే అలక్ష్మీ రూపిణివి కూడా నువ్వేనమ్మా, పాపులు ఇంటే అలక్ష్మీ రూపిణితో ఉన్నటువంటివి. ఆ నువ్వే లక్ష్మీ రూపిణివి. భూభృతాం లక్ష్మీ అయి, చక్కటి మాట. భూభృతాం అంటే భూములని పాలించే వారికి నువ్వు లక్ష్మివి అన్నారు. మన లక్ష్మీనామాల్లో కూడా నృపవేష్మ గతానందమ్మ అని మాట వస్తున్నది. అంటే రాజుల దగ్గర లక్ష్మిగా ఉంటుందిట, ఎందుకంటే రాజులు పాలన చేయాలంటే వాళ్ళకి అనేక లక్ష్ములు ఉండాలి, శౌర్య లక్ష్ములు ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి అధికార లక్ష్మి ఉండాలి, విజయలక్ష్మి ఉండాలి, ఇంకా చాలా చాలా లక్ష్ములు, ధనలక్ష్మి, కోశాగార లక్ష్మి అన్నీ ఉండాలి. ఇన్ని లక్ష్ములు వాడి దగ్గర ఉండాలి, ఎందుకంటే మొత్తం రాజ్యానికి సంబంధించిన ఐశ్వర్యములన్నీ వాడికి అది. అందుకు పాలకుడి దగ్గర ప్రపంచ ఐశ్వర్యములన్నీ ఉంటాయి కనుక వాడి దగ్గర ఉన్న లక్ష్మికి ప్రత్యేక గౌరవం, రాజ్యలక్ష్మి అని ఒక అంటాం. అందుకే రాజ్యలక్ష్మి కోశనాథ ఆ మాట ఇక్కడ తీసుకోండి. అందుకు రాజ్యలక్ష్మి కోశనాథ, అదే భూభృతాం లక్ష్మి అయ్యి. ఇలా రాజ్యలక్ష్మి అని అమ్మవారిని ప్రార్థన చేస్తేట ఆ ప్రార్థించే వాడికి ఉన్నత స్థితి ఇస్తుంది ఆ తల్లి. అది రాజ్యలక్ష్మి మంత్రం ఉన్నది, ఉపాసన విధానం ఉంది, ఆ మాట ఇక్కడ ఉన్నది. భూభృతాం లక్ష్మీ, ఇందులో ఒక మాట ఉన్నదండి. భూభృతాం భూమిని భరించువారు, భూమిని పోషించువారు. భూమిని పోషించేవారు ఎవరు? రాజులు కదా, కాదుట ఇంకా చాలా ముందు ఉన్నట్ట. ఈ భూమి ఇలా నిలబడింది అంటే ఎవరి వల్ల అంటే తపస్సుల వల్ల, సత్యవాదుల వల్ల, పతివ్రతల వల్ల, గోవుల వల్ల, ఇలా కొన్ని చెప్తారు. ఇలా భూమి నిలబడ్డానికి ఆధారమై ఎవరెవరైతే ఉన్నారో వారందరిలో ఆ శక్తిగా నువ్వే ఉన్నావమ్మా. పతివ్రతల్లో పాతివ్రత్యము, అలాగే గోవుల్లో గోరూపము, ఇవి భూమిని నిలబెడుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన పాపం హఠాత్తుగా ఆరుబయట పడుకున్నట్ట, ఒకసారి ఆలోచన ఏదో వచ్చింది, పనిపాటు లేకపోతే వచ్చే అవే కదా, అవును ఈ పైన ఆకాశం అంతా ఎవడు నిలబెట్టాడని డౌట్ వచ్చింది. వాడికి భయం కూడా పుట్టుకుంది, ఎక్కడ నిలబెట్టిన రాట కనిపించట్లేదు, నెత్తి మీద పడుతుందేమో పారిపోవడం మొదలెట్టాడు అక్కడి నుంచి. ఎక్కడికంటే ఈ పైన ఈ చాందిని లేని చోటుకి వెళ్ళిపోదాం, లేకపోతే ఇది ఎప్పుడు మీద పడిపోతుందో తెలియదు కప్పు అని వెళుతున్నాడు వాడు. వాడు పిచ్చివాడు, అజ్ఞాని, పరిగెడుతున్నాడు. తోవలకు ఆయన చూసి పిచ్చోళ్ళ పరిగెడుతున్నాయి, ఎవరు వెంట పెడుతున్నారంటే ఎవరు వెంట పెట్టట్లేదు, ఆ పైన ఉన్న కప్పు నెత్తి మీద పడిపోతుందేమో భయం నాకు, ఆ కప్పు లేని చోటుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని. అంటే ఆ కప్పు పడదయ్యా. అంటే ఎందుకు పడదు అంటే కొన్ని రాటలు ఉన్నాయి, ఆ రాటలు దాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాయి. ఆ రాటల వల్లే ప్రకృతి చెలించిపోకుండా గట్టిగా ఉన్నది, అదే ఆధారాన్ని నిలబెడుతోంది. ఎవరు వాళ్ళు అంటే అప్పుడు చెప్పేట్టు ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఏమనని, సత్యవాదులు, తపస్సులు, పతివ్రతలు, గోవులు, ధర్మము, ఇవే రాటలు అవి నిలబెడడానికి. కనుక భూమి ప్రకృతి నిలబడిందంటే వీటి వల్ల, అంతేగాని డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్, నువ్వు చేసే వ్యాపారాలు ఇవి నిలబెట్టలేదు భూమిని, గుర్తుపెట్టుకో. అవి భూమినే కాదు నిన్ను కూడా నిలబెట్టలేవు.
సత్యము ధర్మము తపస్సు ఇవే నిలబడతాయి కనుక అవిభూభృతం ఆ తపశ్శక్తి సత్యశక్తి పాతివ్రత్య శక్తి అమ్మ అదే లక్ష్మి అంటే ఇంకోటా చెప్పండి ఇక్కడ అందుకు భూభృతాం లక్ష్మి అనే మాటలు ఇది సరి అయిన అర్థం ఇది శర్వాణ్యేతే నమో నమః శర్వాణి శర్వాణి అంటే శర్వుని భార్య శర్వాణి శబ్దాలు కొంత శర్వాణి అంటూ ఉంటారు ఇలాంటి శబ్దాలు ఎక్కడ లేవు శర్వాణి శర్వుని భార్య శర్వాణి శర్వుడు అంటే శివుడు శివుడు భార్య శివుడికి శర్వుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ పరమేశ్వరుడు సర్వజగత్తును లయింపజేస్తాడు కనుక శర్వుడు అంటే లయింపజేయువాడు సర్వజగ లయకారకుడు లయకారుని భార్య గనక శర్వాణి అంతేకాదు భూభృతాన్ లక్ష్మి తర్వాత శర్వాణ్య పెట్టడంలో విశేషం చూద్దాం శివుడికి అనేక పేర్లున్న అష్టమూర్తులుగా భవ అంటే జలమూర్తి రుద్ర అంటే అగ్నిమూర్తి ఉగ్ర అంటే వాయుమూర్తి గుర్తుందిగా శర్వ అంటే క్షితిమూర్తి భూమూర్తి భూస్వరూపంగా అష్టమూర్తులు కదా శివుడు అష్టమూర్తుల్లో భూమూర్తిగా చెప్పేటప్పుడు శర్వ అనాలి కనుక భూభృతాం లక్ష్మి తర్వాత శర్వాణ్యై అంటే భూస్వరూపుడైన శివుని యొక్క శక్తివి నువ్వు అని ఔచిత్యం అక్కడ చూపిస్తున్నది దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై క్షాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతన్నమః అమ్మా నువ్వు దుర్గవు దుర్గపారవు దుర్గా అంటే ఏంటో నిన్న చాలామంది చెప్పుకున్నావు మళ్ళీ ఆ మంత్రం వచ్చేసింది ఇక్కడ దుర్గా మంత్రం వచ్చింది ఈ స్తోత్రంలో అందుకు అదొక ప్రత్యేకత దుర్గపారాయై దుర్గపారాయై అంటే దుర్గతుల నుంచి దాటించున్నది కష్టము నుంచి తొలగించున్నది సంకటహారిణి అని అర్థం అనమాట పార అంటే దాటించట ఒడ్డు మన దుర్గతుల్లో ఉంటూ ఉంటే నేను చెప్పుకున్నా కదా దుహు దుష్ట దుస్సాధ్య దుఃఖ దుర్మార్గ దురాచార ఏవైతే ఉన్నాయో దుర్గతులు వాటి నుంచి అన్నిటి నుంచి బయటపెట్టేస్తుంది అందుకు దుర్గపారాయి దుర్గములకు ఆవలి ఒడ్డు అనగా దాటించే తల్లి సారాయై సర్వకారిణ్యై చాలా చక్కటి మాట చెప్పానండి అమ్మ సారముట ఎస్సెన్స్ ఎప్పుడైనా కావాల్సింది అదే కదా సారం ఎంత పండు కొనుక్కున్నా ఎప్పుడు కొంటాం లోపల రసం ఉందో లేదో చూసుకుంటాం డ్రై అయితే మనకి ఎందుకు అది అసలు పండు సార్థకత ఏమిటి రసమే అందుకు రసం ఉందా లేదా అని బాగా పరిశీలిస్తాం ఈ ప్రపంచమంతా పండు అనుకోండి దాని నిండా ఉన్న రసం అమ్మే అది తెలుసుకోవాల్సింది ప్రపంచ ఫలంలో రసం అమ్మ రసం లేకపోతే పండుకు విలువ లేదు అమ్మ లేకపోతే జగత్తుకు విలువ లేదు ఏమిటా రసం చిదేక రసరూపిణి ఆ చిదేక రసం ఈ ప్రపంచమంతా వ్యాపించింది లేకపోతే ఏముందండి అది పిప్పే పండు ఉండాలి బాగుంటాయి తొనలు అన్నీ బాగుంటాయి ఎప్పుడు రసం ఉంటాయి కానీ సృష్టిలో వివిధ ఉపాధులన్నీ కూడా తొనల్లాగా ఆ లోపల ఉన్నటువంటి గుజ్జులాగా ఉండనియండి కానీ వాటన్నింటిలో రసం ఆవిడ ఆవిడ లేకపోతే వేటికి విలువ ఉంది కనుక సృష్టి అంతా ఆవిడ కేవల చిన్మాత్ర రసముగా వ్యాపించింది పోయింది కనుక చిదేక రస రూపిణి ఆవిడే రసం అండి రసం సారం తీయండి రెండు దగ్గర దగ్గర పదాలైనా సారం రసం ఎప్పుడు రసమే సారము సారమే రసంగా ఉంటుంది సారమే రుచి అందుకు సృష్టిలో ఈ రసాన్ని మాత్రమే చూస్తారు మహాత్ములు మనం రసం వదిలి పిప్పిని మాత్రమే చూస్తూ ఉంటాం అందులో రసం వల్లే పిప్పి కూడా రుచి వచ్చిందని తెలుసుకోం దేనివల్ల దీనికి రుచి వచ్చిందో దాన్నే తెలుసుకోవాలని ప్రయత్నం మనం చేయం అందుకే మకరందంలో మకరందం అంటే రసం దేని రసం మకరందం పుష్పరసం పుష్పసారం యథామధు మహాభారతంలో ఈ మాట ఉన్నది పుష్పసారం యథామధు పుష్పసారం మధు అన్నారు పువ్వు యొక్క సారం ఏంటి తేనెట పువ్వును అందరం చూస్తాం అందులో మకరం ఉందా లేదా ఉందా లేదా పూల తోటకి వెళ్ళండి మకరందం కనబడుతుందా కనబడదు కానీ తేనెటీగ కనబడుతుంది తుమ్మిదకు కనబడుతుంది ఇది తీసుకొని దాచుకుంటుంది అక్కడక్కడే తాగుతుంది అది వీళ్ళిద్దరికే తెలుసు అందులో మకరందం ఉంది అని అంటే మనకు తెలుసు తెలివిని వాళ్ళం కనుక తీసుకోవడం తెలియదు తేనెటీగ కంటే తక్కువ తెలివి కనుక మొన్న అనుకున్నట్టు జంతువులకి ఆ తెలివితేటలు మనకిలో అవి కూడబెట్టుకుంటే పొగ చూపించి లాక్కునే తెలివితేటలు ఉన్నాయి కానీ మనకు మాత్రం తేనెలాగే తెలివితేటలు కానీ అందరికీ పువ్వు కనబడుతుంది కానీ అందులో ఉన్న తేనె మాత్రం ఆ తుమ్మిది కనబడింది తేనెటీకి మాత్రమే కనబడింది తప్ప మనకు కనబడలేదు కనబడమే కాదు తీసుకునే తెలివితేటలు ఉన్నాయి అయితే తీసుకువెళ్ళిపోయే పువ్వు అలాగే ఉంది ఏమీ పాడవలే అంతే కదా అది వచ్చి తీసుకువెళ్ళిపోవడం వల్ల పువ్వుకి ఏమైనా దెబ్బ తగిలిందా అందుకే మధుకరం అని పేరు పెట్టేటప్పుడు మాధుకరం అని పేరు వచ్చింది ఏమాత్రం బాధించకుండా మాత్రమే తీసుకుంటుంది అది పువ్వుని బాధించలేదు అది పువ్వును చూసింది కానీ దృష్టి దాని మాత్రం దాని మకరందం మీద దాని దృష్టి కనుకనే ఈ ప్రపంచం ఒక పుష్పం లాంటిదైతే ఈ పుష్పాన్ని చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు అందులో మకరందంలా ఉన్న పరమాత్మను చూసేవాడు యోగి ఆ బాల గోప విదిత అందరికీ తెలిసిన ఆవిడికి అందరూ తెలుసు స్తుహి శ్రుతం గర్త సదం యువానం వెల్ నోన్
ఖ్యాతి అంటే వెల్ నోన్, ఇంగ్లీష్లో సరైన అర్థం, అందరికీ బాగా తెలుసు. మీకు తెలుసు అమ్మవారు, కొంచెం ఆలోచిస్తే తెలుసు. మీకు నేనున్నానని తెలుసా? తెలుసా? నేనున్నా అంటే నేనున్నాను కాదు, ఎవరికి వాడికి నేనున్నానని తెలుసా? అదొక్కటి. మీరు చెప్తుంటే ఉన్నాను అనిపిస్తోందండి అని అంటాడు ఎవడైనా, ఎవడో నిద్రపోతున్న వాడు తప్ప. నేనున్నాను ప్రతివాడు అంటాడు కదా, నేనున్నాను అనేది వెళ్ళను అవునా కాదా? నేను వ్యాపారినా పండితున్నా అనుదిలే, నేనున్నా అనేది వెళ్ళను. కానీ ప్రతివారిలో నేనున్నానని స్ఫురణగా ఏ చైతన్యం ఉందో అదే ఖ్యాతి. ఇది తెలుసుకోండి, ఖ్యాతి అంటే ఇది. వాడికి ఉన్న కీర్తి ఎక్కడుందండి? అంతేకాదు, ఖ్యాతి అంటే వేదముల యందు, పురాణముల యందు, ఋషుల యందు, వీరన్నిటి యందు కీర్తి పొంది పొగడబడుతున్నటువంటి గొప్ప చరిత్ర గల తల్లి గనక ఖ్యాతి ఆవిడే. ఆవిడే కృష్ణాయై, ధూమ్రాయై, అతి సౌమ్యాతి రౌద్రాయై, నతాస్తస్యై నమో నమః. ఆవిడ కృష్ణ, ఆవిడ ధూమ్ర. కృష్ణ అంటే కృష్ణ శబ్దానికి అన్నర్థాలు ఇక్కడ తీసుకోండి, నల్లనిది. ధూమ అంటే పొగ, పూర్తి నలుపు అని చెప్పలేం, అది కొంచెం నలుపు తెలుపు కాని స్థితి. అది అటు పూర్తి కాంతి కాదు, చీకటి కాదు, అందుకు ధూమం. అంటే తెరమరుగు లాంటిది అనమాట, అది రెండిటికి మధ్యది ధూమం అంటే. అందుకు పొగలో మనకి పూర్తి ఏది కనబడదు అనే లక్షణం లేదు, చీకటి లాంటిది కాదు పొగ, ఏదో కనబడుతుంది కానీ పొగలో స్పష్టత ఉండదు. స్పష్టత లేదేమో కానీ అసలు కనబడకుండా చేయదు. కనుక అలా మరుగు మరుగుపరుస్తున్న మాయాశక్తి ఏదో అది ధూమ్ర అని చెప్పబడుతున్నది. కృష్ణ అసలు కనబడినివ్వకుండా చేసేది ఒకటి విక్షేపం, ఒకటి ఆవరణ. అది మాయాశక్తిలో ఉండేటువంటి రెండు, కృష్ణ ధూమ్ర, ఒకటి ఆవరణ, ఇంకోటి విక్షేపం. ఇది దీని యొక్క ప్రత్యేకమైన అర్థములు, ఇదే సరి అయిన అర్థం. అయితే కృష్ణవర్ణం, ధూమ్రవర్ణం అన్నప్పుడు నలుపు, తమస్సు అని వర్ణించినట్లయితే అవి కూడా ఆవిడ రూపములే. అతి సౌమ్య అతి రౌద్రాయై నతాస్తస్యై నమో నమః. అవసరాన్ని అనుసరించి ఆవిడ అతి సౌమ్యగా ఉండగలదు, అతి రౌద్రగా ఉండగలదు. ఎలా ఉన్నా ఆవిడ ఉద్దేశం మాత్రం జగత్ ప్రతిష్టాయై, జగత్తుకు ప్రతిష్ట కలిగించడమే ఆవిడ ఉద్దేశం. అంటే జగత్తుకు ఆధారం, ప్రతిష్ట అంటే ఆధారం. దేని యందు జగత్తంతా ధైర్యంగా ఉందో అది ప్రతిష్ట. తిష్ట ప్రతిష్ట అయితే తిష్ట వేయడానికి ధైర్యం ఉండాలి. కొంచెం కుర్చీ మీద కూర్చోండి అంటే ముందు ధైర్యం ఉండాలి. ఏమిటి, ఆ కుర్చీ కర్రలో అవన్నీ ధైర్యంగా ఉన్నాయంటేనే మనం కూర్చుంటాం, అంతే కదా. కదలకుండా హాయిగా కూర్చోవాలి ఉండాలంటే మరింత ధైర్యం ఉండాలి. అలాగే ప్రతిష్ట, జగత్ ఇంత ధైర్యంగా ఉందండి ఎవరి మీద అంటే అమ్మ మీద ఆధారపడింది. అందుకే సర్వ జగత్తు కాడు ప్రతిష్ట, ప్రకృష్టమైన ఆధారముగా ఉన్నది. ప్రతిష్టాయై దేవ్యై కృత్యై నమో నమః. క్రియాస్వరూపుడైన తల్లికి నమస్కారం. ఇక్కడ కృత్యై అంటే కృత్య అంటే క్రియాస్వరూపిణి, కృతి క్రియ, ఇచ్ఛా జ్ఞాన క్రియ అని అంటాం మనం. క్రియలు ఇచ్ఛా జ్ఞానములు రెండు పనిచేస్తాయి, కలిసిపోతాయి. ఇచ్ఛ జ్ఞానమై క్రియల రూపం కలుగుతుంది కనుక క్రియారూపిణి అంటే ఇచ్ఛాజ్ఞాన క్రియారూపుడు మూడు తీసుకోవాలి. ఇది వ్యాఖ్యానించుకునే పద్ధతి. కానీ క్రియారూపిణి, మనం ఈ క్రియలు చేయగలుగుతున్నామంటే ఏ చైతన్యం వలన? ఆవిడ కృతి, కృత్యై నమో నమః. కనుక సృష్టిలో అన్ని ఆవిడ కృతులే, కానీ మనమేమి లేవు అనమాట. ఇక్కడ నుంచి వరుసగా మీకు సుమారు 21 శ్లోకాలు ఒకటే వరుస, ఇంతవరకు మారింది కానీ. యా దేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. ఇది చాలా సులభం ఇక్కడ నుంచి, ఏది చెప్పడమా వినడమా? ఇందులో ఉన్నది పట్టడం మహాకష్టం. ఎందుకంటే ఖ్యాతి అన్నాడు కదా, వెల్ నోన్, అవి ఉన్నాయి. మన చిత్రం ఏంటంటే భగవంతుణ్ణి నీకు బయట వస్తువుగా చూపిస్తే సులభంగా తెలుసుకోగలం. పలాం పురాణంలో కథ, అమ్మవారు ఇలా కొట్టారంటే భలే ఉంటుంది, ఆవిడ నీలోనే ఉందనగానే ముందు కళ్ళు చిట్లిస్తా నాలో ఉండడం అంటే ఎంత. ఒకవైపు అంటూ ఉంటా అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఎలా ఉన్నాడో చెప్పబోతే మాత్రం విసుగు, చిరాకు, బోధ, బాధ ఎన్ని ఉంటాయి ఇక్కడ. కానీ ఇక్కడ మీరు వెతికినా మాత్రం అమ్మ బయట కనబడదు. మంచి పచ్చని చీర కట్టిన తల్లి, ఎర్రని చీరను కట్టిన తల్లి, నవ్వుతున్న తల్లి, కిరీటం పెట్టుకున్న తల్లి కనబడదు ఇక్కడ. ఇక్కడ కనబడుతున్న అమ్మవారు అసలీ, అసలైన అమ్మవారండి. ఇది ప్యూర్, మామూలు ఎసెన్స్. కొన్ని ఎసెన్స్లు లాగితే భరించలేమిటి మనం, అంత తీవ్రమైన ఘాటు ఉంటాయి, భరించక తప్పదు. ఈ ఘాటే జబ్బును పోగొడుతుంది, అజ్ఞానపు జబ్బుని భరించండి అంతే. అబ్బే మాకు పెద్ద అలవాట్లేదు కనుక ఏం అర్థం కాలేదంటే దానికి కూడా ప్రత్యేకమైన సమయం కేటాయించుకు బాధపడదాం, అర్థం కాలేదే. ఎందుకంటే అర్థం చేసుకోవాల్సింది. యా దేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. కొందరు భలే చదువుతారండి, చదువుతున్నప్పుడు చూడండి, యా దేవి సర్వభూతేషు విష్ణు మాయేతి ఏ దేశారు చేతన ఎంత శబ్దిత కడత అయిపోయింది. ఫీల్ అనుభవించండి మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఎంత అద్భుతమైన మాట. యా అన్నప్పుడే యవతయో ఆమె, యా అంటే అనిర్వచనీయా అనర్థం.
ఏ అనిర్వచనీయమైనటువంటి దేవి ఉన్నదో ఆ దేవి సర్వభూతేషు. ఇందాక అందుకే ఏకో దేవ సర్వభూతేషు గూఢ గుర్తుపెట్టుకోండి, ఎందుకన్నాను తెలిసింది కదా, ఇక్కడికి లింక్ తగిలించుకోండి. పురుషత్తే సర్వభూతేషు యా దేవి సర్వభూతేషు, మళ్ళీ సర్వభూతేషు సర్వభూతములయందు ఏ దేవి విష్ణుమాయా అని శబ్దిస్తూ ఉన్నదో ఆవిడికి నమస్కారము. ఇలాగ అన్ని చూడండి, యా దేవి సర్వభూతేషు చేతనేత్య విధీయతే, ఏ దేవి సర్వభూతములయందు చేతనగా ఉందో. చైతన్యము చేతన రెండిటికి తేడా ఉంది. చేతన అంటే కదలిక, అది చేతన అంటే కదలిక అది అర్థం. కదలిక చెట్టుకి చేతనత్వం లేదు, చైతన్యం ఉంది. రాతికి చేతనత్వం లేదు, చైతన్యం ఉంది. సర్వభూతేషు అంటే అవి కూడా కాదా? చూడండి, కొన్ని జంతువులు ఉంటే ఎక్కడికి కదలవు, కానీ ఏది దాని దగ్గరకు వస్తే మింగేస్తాయట. వాటికి చేతనత్వం లేదు, చైతన్యం ఉంది. మనలో కూడా కొన్నిటికి చేతనత్వం ఉంది, కొన్నిటికి చైతన్యం, కొన్నిటికి చేతనత్వం లేదు, కానీ రెండిట్లో చైతన్యం ఉంది. ఎలాగో చూడండి, ఎముకకి చేతనత్వం లేదు, ఉందా? అలాగే ఉంటుంది. దానికి చేతనత్వం వస్తే మనకు ప్రమాదం. ఎముక కదలకుండా ఉంటే బాగుంటుంది, రక్తం కదులుతూ ఉంటే బాగుంటుంది. రక్తానికి చేతనత్వం లేకుండా సరిగ్గా నిలబడిపోయింది అనుకున్నది ప్రమాదం. కనుకనే స్థిరంగా ఉండే వాటికి స్థిర శక్తి ఉండాలి, కదిలే వాటికి చలన శక్తి ఉండాలి. స్టాటిక్ అండ్ డైనమిక్ మీరు ఎలా మార్చుకున్నా. అందుకే చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక, అక్కడ చేతన జడాలో కూడా చైతన్యం ఆవిడే, అది చెప్తున్నాడు ఇక్కడ. కదలకుండా ఉండేదానిలో కదిలేదానిలో కూడా ఆవిడుంది, చైతన్యం ఉంది. చైతన్యం లేకపోతే ఏది లేదు. అందుకే ఇక్కడ చెప్తున్న మాటలో చేతనాయిత అభిధీయతే సరిగ్గా విభూతి యోగం చూడండి, మొత్తం విభూతి యోగం. భగవద్గీత ఇది మరొకటి కాదని చెప్పుకున్నాం కదా. విభూతి యోగంలో చెప్తాడు, భూతానామస్మి చేతన అంటాడు, సర్వభూతముల్లో చేతన నా విభూతి అన్నాడు. ఇది విభూతే. మనం ఇలా కదులుతున్నామంటే ఎవరుండడం వల్ల కదులుతున్నాం, ఎవరుండడం వల్ల కదులుతున్నాం? ఆ తల్లి అమ్మ, అదొక్కడ తెలుసుకుంటే చాలు, ఇంకే ఏం ఆలోచించక్కర్లేదు. సూటిగా చెప్తున్నాడు మనకు అదే పట్టదు. అది నువ్వు ఇవాళ ఇలా కదులుతున్నావంటే ఆ తల్లే. అందుకే ధ్రువుడు ఒక్కడు తెలుసుకున్నాడండి ఈ మాట. విష్ణువు కనబడ్డగానే యొంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయచ్చకిల శక్తి ధరస్వధామ్న అన్యాంశ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. అలా స్తోత్రం చేయగలిగే భాగ్యం మనకు ఎప్పుడు వస్తుందో కదా. ఏమంటున్నాడు ఇక్కడ, ఎవడు నా లోపలికి చేరి నా మాటను పలికిస్తున్నాడో, నా చెవిని వినిపిస్తున్నాడో, నా కంటికి చూపిస్తున్నాడో, నా కాళ్ళని కదిలిస్తున్నాడో, నా చేతికి స్పర్శనిస్తున్నాడో, నాలో ఊపిరిగా నడయాడుతున్నాడో ఆ పరమాత్మకు నమస్కారం అన్నాడు. ఇక్కడ వాడికిటే నమస్కారం అంటే ఎక్కడున్నాడు, ఎక్కడుంది అమ్మ సర్వభూతేషు చేతన. ఇక్కడ ఆర్డర్ ఉందండి. ఇంతవరకు చెప్పినది సర్వజగన్ నిర్మాకమైనటువంటి తల్లిని చెప్పి, ఆవిడ విష్ణుమాయ, విష్ణువు యొక్క అనిర్వచనీయమైన శక్తి ఆవిడ విష్ణుమాయ. ఆ విష్ణుమాయే త్రిగుణాత్మకమైన దేహాల్లో ప్రవేశించి చేతనగా ఉన్నది, కదలిగ్గా ఉన్నది. ఉందని నీకు ఎలా తెలుసు? ఇదిగో కిందవన్నీ పనిచేస్తున్నాయి చూడండి, చెప్తున్నాడు. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత, ఛాయారూపేణ సంస్థిత, శక్తి రూపేణ సంస్థిత, తృష్ణారూపాణి సంస్థిత, క్షాంతి రూపేణ సంస్థిత, జాతి రూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, దాంతి రూపేణ సంస్థిత, శాంతి రూపేణ సంస్థిత, శ్రద్ధారూపేణ సంస్థిత, కాంతి రూపేణ, లక్ష్మీ రూపేణ, ధృతి రూపేణ, వృత్తి రూపేణ, స్మృతి రూపేణ, దయారూపేణ, తుష్టి రూపేణ, మాతృరూపేణ, భ్రాంతి రూపేణ, ఇన్ని రూపములతో ఆవిడ ఉందిటండి ఇక్కడ. ఈ రూపాలన్నీ ఎక్కడున్నాయి? కాళి, దుర్గా, చండీ అంటే పురాణాలు వెతుకుతాం, కానీ ఈ వెతకాలంటే ఎక్కడ వెతకాలి? ఇక్కడున్నాయట. నీలో ఉన్నటువంటి ఆ చేతన ఎలా పనిచేస్తుందో చూడు, అది అమ్మ యొక్క విభూతి. లోపల పరమాత్మ స్వరూపమైన తల్లి ఉంది కనుకనే నీకు అవన్నీ ఉన్నాయి అని తెలుసుకోగలిగితే ఇవి నీకే ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కనుక సర్వభూతేశం. త్వయిమయి చాన్యత్ర ఇకో విష్ణు వ్యర్థం కుక్యసి మయ్యస విష్ణువు అన్నారు ఎవరు? శంకరులు హరిగోవిందంలో చెప్తున్నారు, నీలో నాలో ఉన్నవాడు వాడే. అది ఇది గ్రహించవలసిన ప్రధానాంశం. అందుకే ఏ తల్లి సర్వభూతముల యందు చేతనగా ఉన్నదో, బుద్ధిగా ఉన్నదో. బుద్ధి అంటే చెప్పుకున్నాం, ఒక విషయం బోధపడడం బుద్ధి, ఇది ఒక విషయం అర్థమవడం బుద్ధి. అలా అర్థమయ్యే శక్తిగా ప్రతి వారిలో ఉన్నది. ఏదో ఒకటి అర్థమవుతుంది, ఇది అర్థం కాకపోతే టీవీ సీరియల్ అర్థమవుతుంది, చెప్పుకున్నాం కదా. అది అర్థం కావాలన్న లోపల అమ్మవారు ఉండాలి. బుద్ధి రూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, నిద్రారూపంలో ఉంటుందిట. అసలు నిద్రను పరిశీలించిన అమ్మ అర్థమవుతుంది. నిద్ర పట్టకపోతే ఈ శ్లోకం అనుకోండి,
అలా అమ్మవారు ఉంటారు. అది లేకపోతే కొన్ని ప్రమాదాలు, నిద్ర లేకపోతే పునరుత్పత్తి సమర్థత రాదు, శరీరంలో అవయవ నిర్మాణం సరిగ్గా జరగదు, ఇవన్నీ బాధ మనకి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థ ఇంద్రి, ఏది లేకపోయినా బ్రతుకు సాగదు. ఇవన్నీ నీలో ఉండి వాడుకుంటున్నావు, నువ్వు తయారు చేసుకు వాడుకోవట్లేదు, ఇది ఆలోచించే నీ మాట పదే పదే చెప్తున్నా ఇక్కడ. ఆకలి పుడితే నీకు అన్నం అరుగుతుంది, కానీ నువ్వు ఆకలిని పుట్టించలేవు. ఆకలి నువ్వు తయారు చేయగలవా? ఆకలి తయారయ్యేటట్టు ప్రవర్తించంతే, తయారు మాత్రం చేయలేవు. నిద్రపోవడానికి తగ్గ మంచం వేసుకో, పడుకో, పడితే పట్టింది భాగ్యం. కానీ ఆవిడ రావాలి అక్కడ, విష్ణువంతుడు వాడికి ఆవిడ నిద్ర. కనుక నీ శరీరంలో కదులుతున్న మహాచైతన్యం అంతా కూడా ఆవిడే. ఇది పరిశీలిస్తూ వెళితే అమ్మాయి నీ శరీరం అంతా కనబడుతుంది, ధ్యానిస్తే కళ్ళు తెరిస్తే అంతా కనబడుతుంది. అప్పుడు తెలుస్తుంది అమ్మ తప్ప ఈ జగత్తులో మరొకటి లేదు. అది తెలుసుకోక నేనేదో వేరనుకుని అజ్ఞానం నుండిపోయిన అప్పుడు అర్థమవుతుంది. కనుక ఇది బాగా సాధన చేయాలి. యాదేవి సర్వభూతిషి నిద్ర. అందుకే నిద్ర గురించి చెప్తూ చాందోగ్యంలో గొప్ప మాట చెప్పారండి. స యథా శకుని సూత్రేణ ప్రబద్ధో దిశం దిశం పతిత్వా అన్యత్రాయిత సమలబ్ధ్వా బంధేన మేధోపశ్రయిత ఏవమేవ కలు సౌమ్య తన్మనో దిశం దిశం పతిత్వా అన్యత్రాయిత సమలబ్ధ్వా ప్రాణమేవోపాశ్రయతే. మంత్రానికి అర్థం చెప్తాను చూడండి. ఒక పక్షిని ఒక తాడుతో కట్టి ఒక కొయ్య కట్టి పెట్టేశారట. ఇప్పుడు అది అటు ఇటు అలా తిరుగుతుంది, ఎంత తిరిగినా లింక్ ఎక్కడుందానికి కొయ్య తాడు అలా చుట్టూ తిరిగింది దాని టైం పాస్ కోసం. మొత్తం తిరిగి 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 అలసిపోయి మళ్ళీ కొయ్య దగ్గరికి వచ్చి అలాగా విశ్రాంతి తీసుకుందట. అలా ప్రతి జీవుడు కూడా జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ప్రపంచంలో తిరుగుతాడు. ఒప్పుకుంటారా? జాగ్రత్త అవస్థలో మన చైతన్యం ప్రపంచంలో తిరుగుతుంది, తిరుగుతుందా లేదా? స్వప్నావస్థలో అప్పుడు తిరుగుతుంది, అప్పుడు దానికి తెగాలసట. ఈ బయట తిరగడం వల్ల ఊహించుకున్న ప్రింట్స్ అన్నీ లోపల వేసుకుని ఆ వీడియోలో తిరుగుతూ ఉంటుంది ఆ లోపల. అది ప్రపంచంలో తిరగడమే. ఈ రెండిట్లో తిరిగి 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 అలిసిపోయి సుషుప్తిలో అది హాయిగా ఉంటుంది. ఎక్కడుంది ఇది ఆలోచన చేయమని చెప్పాడు. సుషుప్తిలో వెళ్ళినప్పుడు అక్కడ హాయిగా ఉంటుంది. అక్కడ ఎవరున్నారని అంత హాయి? ప్రపంచం లేదు, ఒప్పుకుంటాం కదా. కళ లేదు, మెలకువ లేదు, రెండులో కూడా ప్రపంచం లేదు. కానీ నువ్వున్నావా? నువ్వున్నావని లేదు చెప్పావు, కానీ నువ్వు లేవని చెప్పగలవా? ఆ సమయంలో సుషుప్తిలో ఉన్నావు. ఉన్నావు అనడానికి నిదర్శనం ఏంటి? మళ్ళీ లేచి చెప్పాం కనుక. మళ్ళీ లేచి నాకు రాత్రి భలే హాయిగా నిద్రపట్టిందండి అన్నావు. హాయిగా నిద్రపట్టిందా? హాయి ఏం తెలిసిందా నీకు? కళలో దృశ్యం కనబడింది, ఇలలో దృశ్యం కనబడింది, గాఢ సుషుప్తిలో ఏం దృశ్యం కనబడింది? నువ్వు హాయిగా ఉందావని చెప్తున్నావు. ఇంద్రియ విషయములు ఏవీ లేవు, ఇంద్రియాలు ఉన్నాయని కూడా నీకు ఒంటి మీద తెలివిలేదు. మరి ఏముంది నా హాయి అన్నావు? హాయి ఉందా? ఆ హాయ్ ఎవరు ఆలోచించండి? ఆ హాయే అమ్మ, ఆ హాయే ఆత్మ. అదొకటి ఉంది, అక్కడికే వెళ్ళిపోతే అది సుషుప్తి. కానీ సుషుప్తిలో దగ్గరికి వెళ్తావు కానీ తెలుసుకోలో, ఇది అర్థం. ఒళ్ళో పడుకున్నట్టు ఉంటుంది అంతే. అందుకే సుషుప్తి అర్థం చేసుకుంటే సుషుప్తిలో మనం భగవంతుడి దగ్గరికే వెళ్తా అంట. కానీ భగవంతుడిని తెలియదు అంతే, అక్కడ ఆవరణ రూపంలో కప్పేస్తుంది. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో విక్షేపం, అప్పుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఇది ఇంత వేదన వాదన వేదాంతం ఇందులో ఉందండి. ఆ నిద్రారూపంలో అనుభవాలలోకి అక్కడిచ్చే ఆహాయ అంతా ఆవిడిది. ఆ జగజ్జన ఒళ్ళో ఉంటాం మన సుషుప్తిలో. అందుకే ఆ రూపంలో ఉన్నటువంటి తల్లి, నిద్రారూపంలో ఉన్న తల్లి. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, ఆకలి రూపంలో అమ్ముంటుందిట. చూసారా? ఆకలి పుట్టకపోతే అదొక జబ్బు. అందుకే విందుకు పిలిచి ముందు ఎప్పుడే ఎదిరిస్తారు. ఎందుకు? వీడు వండినవన్నీ ఖర్చు అవ్వడానికి. మరి వాడు తినాలంటే ఆకలి పుట్టాలి కదా, పారేసుకుంటారు ఏమిటి? ఈ మధ్య వరం అంటున్నారు విందుల్లో పారేయవద్దు, మాకు చెప్పండి. అవి కూడా ఎక్కువ అవుతున్నాయి. ముందుకు వాడి ముందు ఎప్పుడే ఎదిరిస్తారు, ఇస్తే వాడికి చక్కగా ఆకలి పుట్టి తింటాట. ఆకలి అనేది చాలా ముఖ్యం. ఆకలి పుట్టకపోతే జబ్బు. ఒక ఆయన అన్నాడు, నాకు అసలు ఆకలే తెలియదండి అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. గిచ్చితో నొప్పి తెలియట్లేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కనుక ఇవన్నీ చైతన్య లక్షణాలు. లోపల మంట పుట్టాలండి. ఆకలి ఎప్పుడు పుడుతుంది? ఆకలి ఎప్పుడు పుడుతుంది అంటే జఠరాగ్నం లోపల అది ప్రకోపించినప్పుడు పుడుతుంది. అది రెడీగా ఉంటుంది డైజెస్ట్ చేయడానికి. మండే నేను రెడీగా ఉన్న పోయి లోపల అని నువ్వు ఏది పడిస్తే అది అరిగించుకుంటూ కూర్చుంటుంది. అగ్ని ఎవరు? అహం వైశ్వానరో భూత్వా. ఈ భగవద్గీత అంతా ఇదే గోలండి. నన్ను ఎక్కడో వేరే వస్తువు అనుకుంటారు మీరందరూ. నేను మీలో, మీలో ఆకలి, మీలో నిద్రగా ఉన్నాను, నేను మీలో ఆకలిగా ఉన్నాను. మళ్ళా క్షుత్పిపాసలు కూడా తల్లి చైతన్యములే. ఇది గ్రహించగలిగితే చాలు, ఆవిడ వల్ల కలుగుతున్నాయి. కనుక ఈ చైతన్యం ఆవిడది క్షుధ ఆకలి. అందుకే సోగ్రభు విభజంతిష్టన్ ఆహార మజర కవి సరిగ్గా దీనికి మళ్ళీ ఉపనిషత్తు ఏం చెప్పింది చూడండి. జఠరాగ్ని రూపంలో ఉన్నావని తెలుసుకో,
అహం ఇది ఉపాసనకు చెప్పాడు కృష్ణుడు, ఊరికి మనకు నాలెడ్జ్ గురించి చెప్పలేదు. నీళ్ళ జఠరాగ్ని రూపంలో ఉన్నవాడు ఆ నారాయణుడే లేదా నారాయణియే అని నువ్వు ఉపాసన చేస్తుంటేట, చిత్రం ఏంటంటే అది లేకపోతే వస్తుందిట. ఎందుకంటే ఒకప్పుడు పాపం కొద్దీ ఆకలి దప్పికలు ఉండవు. ఇవి ధ్యానం చేయడం వల్ల ఉండవలసిన చైతన్యం ఉంటుంది, ఆ వికారాలు పోతాయి. ఇది ఒక ప్రత్యేకత, అందుకు ఇవి చేసుకోవాలి. ఇది భౌతిక ప్రయోజనం, తాత్విక ప్రయోజనం ఎలాగో చెప్తూనే ఉన్నాం తలనొప్పి పుట్టేటట్టు. ఇప్పుడు క్షుధారూపేణ అన్నప్పుడు దీనికి కూడా ఉపనిషత్తు, ఇదంత ఉపనిషత్ విషయం అని చెప్పడం కోసం ఉపనిషత్తు ఏం చెప్తుంది, అథ యదత పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వత పృష్ఠేతు సర్వత పృష్ఠేషు లోకేష్దం వా తద్యదిదమస్మిన్ అంతః పురుషే జ్యోతిః.